ఆదివాసిల పండుగలన్నీ భిన్నంగా ఉంటాయి. వీరి పండుగలు చాలా వరకు అమావాస్య రోజే జరుపుకుంటారు. అందులో ఒకటి భవేయి బుడుభావే ఫెస్టివల్. ప్రతి ఏటా వర్షాలు బాగా కురిసి పంటలు సమృద్ధిగా పండాలని కోరుతూ ఈ పండుగను జరుపుకుంటారు. ఆదిలాబాద్ జిల్లాలో ఏటా వ్యవసాయ పనులు మొదలు పెట్టే ముందు జరిపే ఈ ఆదివాసిల భవేయి పండుగపై స్పెషల్ స్టోరీ. ఆదివాసీల కట్టు బొట్టు ఆచారాలు విభిన్నంగా ఉంటాయి. తరతరాలుగా పూర్వీకుల సాంప్రదాయాన్నే కొనసాగిస్తుంటారు అడవి బిడ్డలు. ప్రకృతితో ముడిపడే వీళ్ల పండుగలు కూడా విభిన్నంగా ఉంటాయి. ప్రతి ఏటా వర్షాలు బాగా కురిసి పంటలు సమృద్ధిగా పండాలని చిన్నపిల్లలు ఆడే ఆటలే భవేయి బుడిభావే. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో జూన్ నెల ప్రారంభానికి ముందు వచ్చే అమావాస్య రోజు పండుగను ఘనంగా జరుపుతారు. భవేయి పండుగ అచ్చం కప్పతల్లి పూజలాగే ఉంటుంది. ఉదయం గూడాల్లోని చిన్నపిల్లలు తమకు దగ్గరలోని అడవికి వెళ్లి రేల చెట్టుకు పూజ చేస్తారు. పూజల తర్వాత రేల పువ్వుల్ను కొమ్మలతో సహా తీసుకుని గూడానికి వస్తారు. ఓ తెల్లటి బట్టలో కప్పను ఉంచి పిడికెడు జొన్నలు పోసి ఓ రూపాయి బిళ్లను ఆ గుడ్డలో ఉంచుతారు. తర్వాత కప్పకి పసుపు కుంకుమ వేసి పూజ చేస్తారు. పూజల తర్వాత కప్పతో సహా జొన్నలు రూపాయి కాయన్ను కలిపి తెల్ల బట్టలో కట్టి ముడివేస్తారు. దీనిని పొడవాటి రోకలి కర్రకు కట్టి ఇద్దరు చిన్నపిల్లలు తమ భుజాలపై వేసుకుని గ్రామంలోకి ఇంటింటికి వెళ్తారు. ఇలా పిల్లలంతా ఇంటి ముందుకు రాగానే ఇంట్లో ఉన్నవాళ్లు ఆ పిల్లలకు బొట్టు పెట్టి వారితో పాటు రోకలికి కట్టిన కప్పకు నీళ్లు పోసి పూజిస్తుంటారు. ఇలా చేస్తే వర్షాలు బాగా కురిసి పంటలు సమృద్ధిగా పండుతాయని ఆదివాసీల నమ్మకం. అమావాస్య రోజు ఎందుకంటే ఈ పూజ చేస్తున్నాము. పిల్లలు ఇంటింటికి వస్తున్నారు రోజు. ప్రతి సంవత్సరం వస్తే మేము బిందె ఒక బిందెతోని నీళ్ళు పోసి పూజ చేసి బొట్టు పెడతాం. ఇట్లానే సంవత్సరం అంతా ఉండాలా, పంటలు మంచిగా పండాలా అని కోరుకుంటూ మొక్కుతాం. మా దోస్తులలో భవేయి అని ఇళ్ళ ఇళ్ళలో తిరుగుతున్నాం. వాళ్ళు నీళ్లు పోసి బొట్టు పెడతారు మా దోస్తులకు. వర్షం వస్తుంది దానికోసం. భవేయిలో పాల్గొనే పిల్లల వేషాలు కూడా డిఫరెంట్ గా ఉంటాయి. కాళ్లకు శరీరానికి ఎడ్లకు కట్టే గజ్జలను కట్టుకుంటారు. చేతిలో రేలపూల కొమ్మలను పట్టుకుని గజ్జల సవడికి లయబద్ధంగా నృత్యాలు చేస్తారు. ఇలా ఊరంతా తిరిగాక ఊరి బయట కప్పను వదిలేస్తారు. కప్ప ఏ దిశగా వెళ్తుందో అటువైపు నుంచి వర్షాలు కురుస్తాయని నమ్ముతుంటారు ఆదివాసీలు. ఈ భవేయి పండుగ ఎందుకు జరుపుకుంటారంటే వైశాఖ మాసంలో ఇది అమావాస్య వచ్చే రోజు దీన్ని భవేయి బుడిభవేయి అంటారు. పిల్లలు కపితాళ్ళతోటి ఆడుకుంటూ వర్షాలు బాగా రావాలని, ఈ సంవత్సరం పంటలు బాగా పండాలని ప్రతి ఇంటింటికి తిరిగి ఆడుకుంటూ పోతారు. పూజించిన తర్వాత బయట నీళ్ళలో వదిలేసి ఆ కప్ప ఎటు పోతుందో అక్కడి నుంచి వర్షాలు బాగా పడతాయి, బాగా పండుతాయని వీళ్ళ మన నమ్మకం పూర్వీకులు చెప్తున్నారు. అదే పాటిస్తున్నాం. బావే అంటాం మేము. బావే అంటే మనకు మొదలు పెడతాం. ఇక్కడ నుంచి వర్షాకాలం వస్తుంది కదా, మేము ఇక్కడ నుంచి మొదలు పెడితే పంట పాడి పంట మొత్తం అది అన్ని ఆరోగ్యం కూడా బాగా ఉండాలని మేము దేవునికి కోరుకుంటున్నాము. జూన్ మొదటి వారంలో వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులు. దీనికి 15 రోజుల ముందే భవేయి పండుగతో వ్యవసాయ పనులు మొదలు పెడతారు ఆదివాసీలు. పంటలకు అనుకూలంగా వర్షాలు పడి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తారు.